దన్వాడలో గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె 32వ రోజుకి చేరింది. దీనికి గ్రామ సర్పంచ్ రాజు యాదవ్ వాళ్ల డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, బాలకృష్ణ, తిప్పన, ఇసుప్, భాను, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. నేను గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్నాను. మేము 23వ తేదీ నుంచి సమ్మె కొనసాగిస్తున్నాము. మేము ఈ రోజుకి 30వ రోజు సమ్మె కొనసాగిస్తున్నాము. అయినా మా పైన ప్రభుత్వం ఎలాంటి ఇది తీసుకోకుండా, మమ్మల్ని పర్మనెంట్ చేయకుండా, మాకు ఉద్యోగ భద్రత కల్పించకుండా సమ్మె విరమించేయండి, లేకపోతే మిమ్మల్ని తొలగించేస్తాం, వేరే సిబ్బంది నియమించుకుంటామని మమ్మల్ని బెదిరింపులకు పాల్పడుతుంది. ఈ రోజు వాళ్ళు బెదిరిస్తే వాళ్ళ తడాక ఏందో మేము చూపిస్తాము. రేపటి నుంచి వాళ్ళు ఇట్లే చేస్తే మేము సమ్మె మరింత ఉధృతం చేస్తాము. అందుకని మాకు మా డిమాండ్స్ ఏంటంటే కారోబార్ బిల్ కలెక్టర్లను అర్హతను బట్టి వాళ్ళని పంచాయతీ కార్యదర్శిగా నియమించాలి. మిగతా పారిశుద్ధ్య కార్మికులను అందరినీ పర్మనెంట్ చేయాలి. 18,000 కనీస వేతనం అమలు చేయాలి. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి. మరియు చనిపోయిన కార్మికులకు 5,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు అంత్యక్రియలకు ఇవ్వాలి. 5,00,000 ప్రమాద బీమా జనశ్రీ దాంట్లో 5,00,000 ప్రమాద బీమా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. పరిస్థితి సుప్రీంకోర్టు ఏమని తీర్పించింది, 18,000 ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పించింది. అదేవిధంగా 15 లేబర్ కాన్ఫరెన్స్ ఏం చెప్పింది తీర్మానంలో, 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి. మరి రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము పాలకులు చేసిన ఈ కమిటీ చెప్తా ఉంది 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి. ఒక కార్మికుడు జీవించాలంటే, తన కుటుంబాన్ని పోషించుకోవాలంటే మినిమం తక్కువ 18,000 రూపాయలు ఇవ్వని చెప్పి ఈరోజు నిపుణుల కమిటీ పేల్చడం జరిగింది. తీయకపోతే మనమే అంటాము, ఏం పంచాయతీ సిబ్బంది అంటారు. అన్ని బాధలు పడుకుంటూ కూడా ఈరోజు మనం ఆ యొక్క బాధలు అనుభవిస్తూ ఈ యొక్క గ్రామాభివృద్ధికి మీరంతా కృషి చేస్తున్నారు. వారికి మనం మద్దతుగా ధనవాడ కాంగ్రెస్ పార్టీ మరి ఇతర పెద్దలు కూడా అందరూ సంఘీభావం వ్యక్తం చేసినారు. మేము కూడా వ్యక్తం చేస్తున్నాము. మా పని మీరు చేయగలుగుతారని మీరు మాకు నచ్చ చెప్తున్నారు. కానీ మాకు కనీసం మాకు గవర్నమెంట్ జీవో ఇచ్చిన ప్రకారం అన్న 18,000 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే ఇవన్నీ మాకు చాలా సాధక బాధకాలు ఉన్నవి. మేము మొదట్లెక్కినప్పుడు మేము 50 రూపాయలు కాల్చి దాదాపు ఇప్పుడు పెద్ద గ్రామ ప్రజలకు పెద్ద మొత్తంలో ఇస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే వాళ్లకు విధులు చేస్తున్నారు, కానీ వారికి అరకొర జీతాలతోటి వారు పశువుని ఈ యొక్క పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. దయచేసి ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్, మరి కేసీఆర్ రాజనేమి, కేటీఆర్ రాజనేమి, మనకు జిల్లాకు చెందిన మంత్రి జుపాలి కృష్ణారావు కూడా ఉన్నారు, వారు కూడా ఈ దయతో ఈ యొక్క కార్మికుల పంచాయతీ కార్మిక సమస్యలు పరిష్కరించి వారికి ఇప్పుడు కనీసం 18,000 రూపాయలు చెల్లించాలని చెప్తూ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మా యొక్క జయపాల్రెడ్డి గారు చెప్పడం జరిగింది. దయచేసి ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళపైన దయచూసి వాళ్ళకు వాళ్ళ డిమాండ్ మేరకు వాళ్ళకు శాలరీ ఇవ్వాలని మేమంతా కోరుతున్నాము.